Hi viewers, a video become all semesters, become year wise, open university, competitive exams point of view, advanced accounting, corporate accounting, company accounts problems lo maroka video andistunnamu. Hechu mottanni ketaimpu pilupulapai ravalsina mottaniki సర్దుబాటు చేయడం. మరి అంటే ఏంటండి అంటే, సాధారణంగా వాటాలను ప్రజల నుండి సేకరించడానికి పరిచయ పత్రం జారీ చేస్తారు అని చెప్పుకోవడం జరిగింది. ఇలాంటప్పుడు చందాదారులు దరఖాస్తు రూపంలో, కేటాయింపు రూపంలో, పిలుపుల రూపంలో చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనము ఒక 50,000 వాటాలకు దరఖాస్తులు కోరితే 60,000, 70,000, 80,000 అలా హైయెస్ట్ షేర్స్కి అప్లికేషన్స్ రావచ్చు. అలా వచ్చినప్పుడు ఆ 50,000 కాకుండా రిమైనింగ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా పార్ట్స్లో కనుక అడ్జస్ట్ చేస్తూ ఉన్నట్లయితే వాటిని సర్దుబాటుగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో చందాలకై జారీ చేసిన వాటాల కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎక్కువ మొత్తాన్ని హెచ్చు చందా అని వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. మరి దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కనుక ఒకటి తీసుకున్నట్లయితే, ఒక కంపెనీ ఒక్కొక్కటి 10 రూపాయలు వాటాలుగా విభజించుచున్న 500,000 క్రొత్త మూలధనాన్ని 4 రూపాయల ప్రీమియంతో జారీ చేసింది. దరఖాస్తుపై 1 రూపాయి, కేటాయింపు 4 రూపాయలు, 2 రూపాయలు ప్రీమియం, తుది పిలుపుపై 5 రూపాయలు, ప్రీమియం 2 రూపాయలు. దరఖాస్తు హెచ్చు మొత్తాన్ని కేటాయింపు సొమ్ముతో సర్దుబాటు చేయాలి. ఒకవేళ కేటాయింపులో జరగకపోతే అటువంటి దరఖాస్తు సొమ్ముని వాపస్ చేయాలి. 13,000 మేరకు హెచ్చు చందా చేయడం జరిగింది. 12,000 దరఖాస్తుదారులు కేవలం 1,000 వాటాలకు మాత్రమే కేటాయింపు, 2,000 వాటాదారులకు తిరస్కృతి పంపించడం జరిగింది. కేటాయింపు తుది పిలుపులపై రావాల్సిన మొత్తం అంతా వసూలైంది. కంపెనీ పుస్తకాల్లో చిట్టా పద్ధతులు రాయండి అంటున్నారు. అంటే ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే 5 లాక్స్ షేర్స్ ఇష్యూ చేశారు విత్ ప్రీమియం. ప్రీమియం అనేది కేటాయింపు పిలుపులపై పేర్కొన్నారు. అయితే 13,000 షేర్స్ ఎక్స్ట్రా వచ్చాయి. మరి వాటిని కనుక తీసుకున్నట్లయితే మరి 1,000 షేర్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. మిగతా షేర్స్ని 2,000 షేర్స్ని వాపస్ పంపించారు. మరి అలాంటప్పుడు సాధారణంగా ఏ విధంగా చిట్టా పద్ధతులు రాస్తారు అనేది కనుక తీసుకున్నట్లయితే చిట్టా పద్ధతులు ఇస్తున్నాము. బ్యాంకు ఖాతా డెబిటర్ టు వాటా దరఖాస్తు ఖాతా. మరి ఇక్కడ 63,000 వాటాలకు 1 రూపాయి చొప్పున మరి 63,000 అవుతుంది. అయితే ఇక్కడ ప్రింట్ మిస్టేక్ వచ్చిందండి. యాక్చువల్గా 50,000 5 లాక్స్ అని ప్రింట్ వచ్చింది. తర్వాత 13,000 అంటే 63,000 అవుతూ ఉన్నాయి. కాబట్టి 63,000 ఇంటూ 1 రూపీ 63,000. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు వాటా దరఖాస్తు ఖాతా. నెక్స్ట్, వాటా దరఖాస్తు ఖాతా డెబిటార్ 63,000 టు వాటా మూలధనం ఖాతా, 50,000 టు వాటా కేటాయింపు ఖాతా, 6,000 టు వాటా పిలుపు ఖాతా, 5,000 టు బ్యాంక్ ఖాతా, 2,000. మరి ఇక్కడ ఏంటండి అంటే, ఒకటి క్యాపిటల్కి యాక్చువల్ 50,000ని ట్రాన్స్ఫర్ చేశారు, కేటాయింపులో అడ్జస్ట్ చేసింది 6,000 క్రెడిట్ చేశారు, పిలుపుల్లో 5,000 అడ్జస్ట్ చేసింది క్రెడిట్ చేశారు, రిటర్న్ చేసిన 2,000ని క్రెడిట్ చేయడం జరిగింది. తర్వాత వాటా కేటాయింపు ఖాతా డెబిటార్ టు వాటా మూలధనం ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా, 2 లాక్స్ 50,000 ఇంటూ 2 రూపీస్ చొప్పున క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేశారు. ప్రీమియం 1 రూపీ చొప్పున ప్రీమియం 2 రూపీస్ చొప్పున 50,000కి
ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో 3 లాక్స్ కేటాయింపు డెబిట్ చూపెట్టడం జరిగింది. మరి ఆ కేటాయింపు కనుక వచ్చినట్లయితే బ్యాంక్ ఖాతా డెబిటార్ టు వాటా కేటాయింపు ఖాతా 2,94,000. మరి ఇక్కడ కేటాయింపులో ఆల్రెడీ 6,000 మనకి ముందే అడ్జస్ట్ చేసుకున్నాం హయ్యెస్ట్ షేర్స్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు. కాబట్టి ఇక ఎంతైతే యాక్చువల్ అమౌంట్ 2,94,000 తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఇక అదేవిధంగా వాటా మొదటి తుది పిలుపు ఖాతా డెబిటార్ టు వాటా మూలధనం ఖాతా టు వాటా ప్రీమియం ఖాతా 50,005 రూపీస్ చొప్పున 2,50,000 యాక్చువల్ అమౌంట్, 2,50,000 షేర్స్కి ప్రీమియం 1 లాక్ కాబట్టి 3,50,000. తర్వాత బ్యాంక్ ఖాతా డెబిటార్ టు వాటా మొదటి తుది పిలుపు ఖాతా 3,45,000. మరి ఆల్రెడీ యాక్చువల్గా ఇక్కడ మనకు కనుక తీసుకున్నట్లయితే 3,50,000 రావాలి, 5,000 అడ్జస్ట్ చేయడం జరిగింది హయ్యెస్ట్ షేర్స్ వచ్చినందుకు. కాబట్టి మరి రిమైనింగ్ యాక్చువల్ అమౌంట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది 3,45,000. సో ఆల్ ద బెస్ట్.